లడ్డూలు, సకినాలు, అప్పాలు లాంటి పిండి వంటలను పెద్ద పెద్ద పరిమాణాల్లో తయారు చేసి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ మహిళలు. మేక్ బిగ్ విధానమే తమ విజయమంత్రమని వీరు చెబుతున్నారు. పిండి వంటలు అంటే ఇది పెద్ద సైజు అప్పాలు కాబట్టి పెద్ద సైజు లడ్డూలు, పెద్ద సైజు కర్రీలు. పెద్ద సైజు కర్రీ అంటే 1/2 కేజీకి ఒక కర్రీ ఉంటుందండి, 1/4 కేజీ లడ్డు. అర్ష అంటే కేజీకి 5 దూతాయి, అంత పెద్ద సైజు ఉంటుంది. సకినాలు అయితే 30 లైన్స్ 30 లైన్స్ ఉంటాయి, అది కేజీకి 3 దూగుతాయి. అంత పెద్ద సైజు మా దగ్గర సారెకి అంత పెద్ద పెడతారు కాబట్టి అది మా ప్రత్యేకత. 15 ఏళ్ల క్రితం ఒక స్వయం సహాయక మహిళా సంఘంతో ప్రారంభమైన ఈ పిండి వంటల తయారీ వ్యాపారం ప్రస్తుతం 7 గ్రూపులకు విస్తరించింది. శుభకార్యాల సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తోంది. 7 గ్రూపులు చేసే వ్యాపారం మొత్తాన్ని కలిపి చూస్తే వాటన్నింటి వార్షిక టర్నోవర్ సుమారు 4 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. విలేజ్కి ఎవరు ఇస్తారు ఎట్లా అని అనుకున్నాము. బ్రాండ్ ఏం లేదు మా దానికి, ఒక నేమ్ అంటే ఏం పెట్టుకోలే. కాకపోతే మేము పోయిన పదార్థాలు ఏవి ఉన్నాయో దాన్ని నాణ్యత చేసి పంపిన వాటి నుండి ఫోన్ కాంటాక్ట్స్ ఉండేవి, వాటి నుండి మాకు వచ్చినాయి తప్ప దీనికంటే ఒక నేమ్ ఏం పెట్టుకోలేదు. మేము ఎప్పుడు అట్లా వేయకుండానే ఒకరి నుండి ఒకరికి చైన్ సిస్టమ్ లాగా తెలిసిపోయిందే తప్ప ఈ పేరు అనేది మా అడ్వర్టైజర్ అనేది మేము ఏం చేసుకోలేదు. వరంగల్, హైదరాబాదు, నిజామాబాదు, విజయవాడ, ఆంధ్ర సైడ్, లాస్ట్ అమెరికా కాంచెల్లి మా చిన్నప్పలు చేయగలుగుతున్నాం. అందరికీ సంవత్సరానికి మినిమం మాకు 60 లక్షలు 70 లక్షల దాకా వస్తుంది ఆర్డర్స్. ఒక అందులో 60% ఖర్చు అవుతుంది, 40% మాకు మిగులుతుందండి. ఒక మేమే కాకుండా మా తోటి రోజు ఒక 50 మంది వర్కర్స్కి మేము ఉపయోగపడుతున్నాము. దాంతో వాళ్ళు కూడా అంచలంచెలు ఎదుగుతున్నారు. పిండి పట్టియడానికి ఒక వెహికల్ ఉంటుంది, కట్టెలు తెస్తారు మాకు. ట్రాన్స్పోర్ట్ కూడా మా విలేజ్లో ఒక 7-8 ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్స్. అవి కూడా వాళ్ళకి బెనిఫిట్స్ తెప్పిస్తాయి. డైలీ మా ట్రాన్స్పోర్ట్స్ అంతా వాళ్ళే చేస్తారు. పిండిగిరిని వాళ్ళకి కూడా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఈ ఇయర్కి వాళ్ళకి కూడా మంత్కి ఒక 30-40 వేలు వస్తుంది పిండిగిరిని వాళ్ళకి. పిండి వంటల తయారీ వ్యాపారం ఆర్థిక స్వావలంబనను ఇచ్చిందని, తమ సొంత కాళ్ళపై నిలబడేలా చేసిందని సుల్తాన్పూర్ మహిళలు చెబుతున్నారు. మా భూమి 2 ఎకరాలు ఉంటే అమ్మేసినాం అప్పుడు మేము. మా భర్త పరిస్థితి బాగాలేదు, ఆయన ఆరోగ్యంగా లేక దాన్ని అమ్మేసినాం. ఇక వీటితోనే ఇక అమ్మేసి ఈ పని మొదలు పెట్టుకున్న కానుంచి ఆయన ఆరోగ్యానికి, మా అబ్బాయి చదువుకు, ఇంట్లో అవసరాలకు ప్రతి ఒక్కదానికి పనికి వచ్చినాయి. నాకు ఇది మాత్రం ఆర్థికంగా నన్ను ఆదుకున్నట్టే మా సంస్థ. నాణ్యమైన వరి వంగడాల ఉత్పత్తికి పేరు పొందిన సుల్తాన్పూర్ గ్రామం ఇప్పుడు ఈ మేక్ బిగ్ పిండి వంటలకు చిరునామాగా మారింది. ఇక్కడి మహిళల స్ఫూర్తిగా చుట్టుపక్కల మరో 5 గ్రామాల్లో మహిళలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్డర్లు పొందుతున్నారు. వాళ్ళ పిల్లలకు విద్యను కూడా ఇప్పించగలుగుతున్నారు, మంచి నాణ్యమైన విద్యను అప్పించుతున్నారు. అలాగే ఈ దీని ద్వారా పొదుపు కూడా వాళ్ళలో అభ్యసించినది. ఎందుకు అని అంటే గతంలో చాలా అలా వాళ్ళ అవసరాలకే చాలా ఇబ్బంది పడేవారు. కానీ నేటి రోజున వారు కూడా వారి దగ్గర ఇప్పుడు వాళ్ళ అవసరాలకు పోను ఈ పిండి వంటల ద్వారా వాళ్ళకు అధిక ఆదాయం ఉన్నది.